తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. అన్ని రసాల్లోనూ తిరుగులేని నటనను ప్రదర్శించిన అరుదైన నటుడు ఆయన. 5 దశాబ్దాలకు పైగా ఉన్న తన నట జీవితంలో ఎన్నో వందల పాత్రలు పోషించి నవరస నటన సార్వభౌముగా కీర్తి గడించారు సత్యనారాయణ. అటువంటి నటుడు కూడా ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో ప్రసాద్ ప్రొడక్షన్ లో దర్శకత్వ శాఖలో పనిచేసే కేఎల్ దార్ ఆహ్వానంపై గుడివాడ నుంచి మద్రాసు వెళ్లి వేషాల కోసం ప్రయత్నించిన సత్యనారాయణకు నిరాశ ఎదురైంది. కేవీ రెడ్డి వంటి ప్రముఖులు కూడా నువ్వు పనికి వస్తావు అన్నారే తప్ప వేషాలు ఇవ్వలేకపోయారు. దాదాపు 1 సంవత్సరం పాటు ఆ అవకాశాల కోసం ఎంతో తిరిగారు సత్యనారాయణ గారు. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఓ రోజు నిరాశతో హోటల్ కు వెళ్లి ఆలోచిస్తూ కాఫీ తాగారు సత్యనారాయణ. ఆ కాఫీ కప్పు అడుగున చచ్చిన సాలీడు కనిపించింది. అది చూసి మిగిలిన వారంతా కంగారు పడ్డారు. డాక్టర్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే సత్యనారాయణ మాత్రం కంగారు పడలేదు. తెల్లారాక కూడా నేను బతికి ఉంటే నాకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు లెక్క అనుకుని రూమ్ కి వెళ్లి పడుకున్నారు. తెల్లారింది సత్యనారాయణ మామూలుగానే నిద్రలేచారు. ఆయనకు ఏమీ కాలేదు. దాంతో భవిష్యత్తు మీద నమ్మకం కలిగింది. కొత్త ఉత్సాహంతో లేచి చకాచక రెడీ అయ్యారు. ఆ సమయంలోనే డిఎల్ నారాయణ సిఫాయి కూతురు సినిమా తీస్తున్నారని తెలిసి ఆయన్ను కలిశారు. ఆయన ఏకంగా హీరో వేషం ఇవ్వడంతో సత్యనారాయణ ఆనందానికి అవధులు లేవు. అయితే సిఫాయి కూతురు తర్వాత కూడా ఆయనకి అవకాశాలు రాలేదు. దాంతో విరక్తి కలిగి మద్రాసు తనకు కలిసి రాలేదని ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదామని సత్యనారాయణ నిర్ణయించుకునే సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో ఓ చిన్న వేషం దొరికింది. అయితే అది విలన్ వేషం కావడంతో సత్యనారాయణ సందేహించారు. హీరో కావాలనుకుని మద్రాసుకు వచ్చాక విలన్ వేషాలు వేయడమా అని ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. విలన్ వేషాలు వేసేవారు ఒకరిద్దరే ఉండడంతో విలన్ పాత్రలు ఒప్పుకోమని సత్యనారాయణకు సలహా ఇచ్చారు దర్శకుడు విఠలచార్య. కనకదుర్గ పూజ మహిమ సినిమాలో తొలి విలన్ వేషం ఆయనే ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం సత్యనారాయణకు కలగలేదు.